మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో నిరసన జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో కలిసి సోమిరెడ్డి నిరసన జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు బయట ప్రజల్లో ఉంటే గెలవలేమని, ఎలాగైనా జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లి గెలవాలని వైసీపీ ఆలోచన చేస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ, జనసేనకు అనుకూలంగా ప్రజలు ఏకపక్షంగా తీర్పును ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్లరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ నాయకులు కిలారి వెంకటస్వామి నాయుడు, కోటంరెడ్డి గిర్తరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన బాబు గారిని అరెస్ట్ చేయడం ఒక దుర్దినం, దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి. దానివల్ల వైసీపీ తుడిచిపెట్టుకోపోవడం ఖాయం. నిన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు గారు కలిసి రాజమండ్రి జైల్లో బాబు గారిని పరామర్శించి రెండు కలిసి పోతాయన్న తర్వాత మరింత ప్రభంజనం బాబు గారిని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ఎప్పుడైతే జైల్లో పెట్టాడో అక్కడే నువ్వు పతనం అయిపోయినావు. అయిపోయింది, ఏ కారణం లేకుండా, నీకు సిగ్గు ఎగ్గు లేకుండా సాక్షి పత్రికల్లో బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత 6.5 లక్షల కోట్లు అన్నావు. ఆ పీకేని పెట్టుకొని అదే మాట చెప్పి అధికారంలోకి వచ్చావు. 6 కోట్లు 6 వేలు చూపించలేకపోయినావు, తప్పుడు కేసులో ఇరికిచ్చినావు. ఈరోజు వాళ్ళు ఆ చైర్మన్, డిజిటల్ టెక్నాలజీ కంపెనీ చైర్మన్ను గొంతు మీద కత్తి పెట్టి బాబు గారి పేరు చెప్పన్నావు. చెప్పకపోతే జైలుకి పంపించారు, రెండోసారి జైలుకి పంపించారు. ఆయన గొంతు పాక్షికంగా పక్షవాతం వచ్చేటట్టు చేశారు, మానసికంగా ఆ కంపెనీని ఆర్థికంగా దెబ్బతీశారు. అయినా నిజాయితీగా నిలబడ్డారు, బాబు గారి పేరు చెప్పంటే చెప్పాల. ఎక్కడ ఒక్క ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లో కలిపారు. నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూస్తా ఊరుకున్నది? కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నారు? మీరు మీ ఈడీ కేసు పెట్టింది, ఇదే సిమెంట్స్ దీంట్లో స్కిల్ డెవలప్మెంట్లో మీరు మీ ఈడీ కేసు పెట్టింది. ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ట్రేస్ చేయగలిగారా? మీరు ఏదన్నా సాక్ష్యం ప్రొడ్యూస్ చేయగలిగినారా? ఏమీ లేకుండా ఒక వెండార్ 371 కోట్లలో ఒక వెండార్ సర్వీస్ ట్యాక్స్ కట్టకపోతే తిప్పి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. ఈ పాపాలు మీరు అనుభవించక తప్పది, ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. నేనేమంటాను, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అయ్యా? 200 చిల్లర కోట్ల రూపాయలు అని చెప్పేసి లిక్కర్ స్కామ్ అని వాళ్ళందరినీ లోపల పెట్టారే, ఇక్కడ 8000 కోట్లు లిక్కర్లో జరుగుతుంది, 8000 కోట్లు శాండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా అని చెప్పాడే మోడీ గారు, ఇక్కడ క్యాష్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. గవర్నమెంట్ షాపుల్లో డబ్బులు తప్ప ఇంకెటువంటి ట్రాన్సాక్షన్, డబ్బులు పెట్టి కొనాలా, వాళ్ళు ఇచ్చిన మందు కొనాలా, జనం తాగి చావాలా? ఏం చేస్తుంది కేంద్రం? దుర్మార్గం. నేనేమంటానంటే ఇక్కడ ఈ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో మళ్ళీ ఒకసారి చెప్తుండా, 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఇంక్లూడింగ్ మీ ఇడుపులపాయ IIIT, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది. 2019లో పెద్ద గొప్పగా మీరు చూపించుకున్నారు స్కిల్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 1 అని చెప్పి చెప్పారు. మీరే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు నేను చూపించా. ఎవరి వల్ల వచ్చింది? 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల వచ్చింది. 40 సెంటర్లు, మొత్తం 34 పాలిటెక్నిక్, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, అఖిల పక్షంతో పోతాం. మీరు కూడా రండి, మీరు వైసీపీ రండి, దమ్ము ఉంటే రండి, అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే క్షమాపణలు చెప్పండి, లేకపోతే మేము క్షమాపణ చెప్తాం. మంత్రులు నోటికి వచ్చినట్టు మారుతున్నారు. ఆ 40 సెంటర్లలో 213,000 మంది స్టూడెంట్స్ ట్రైన్ అయిన వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉండే. వాళ్ళు ఇచ్చారు డిజిటల్ టెక్నాలజీ, 350 లారీల ట్రక్ నెంబర్లు ఇచ్చినారు, 75,000 మంది ఉద్యోగాలు వచ్చిన పేర్లు ఇచ్చినారు. కాదని చెప్పండి, అక్కడ 40 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఈ మంత్రులు నోర్లు బారేసుకున్న మంత్రులు మీ తాతలు సొత్తు తెచ్చిపెట్టారా అని చెప్పేసి అడుగుతా ఉండ. ఇది దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు మీకు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉండారు. అయ్యా 43,000 కోట్ల ముద్దాయి, 43,000 కోట్ల అవినీతి ముద్దాయి,
ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఇంతకంటే బాగుంటుందని మేము ఎప్పుడు ఊహించలా. ఇది దుర్మార్గం. ఇది దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం, పోరాటం చేస్తాం, మీ సంగతి చూస్తాం. రేపు ఎలక్షన్లో మీకు సింగిల్ డిజిట్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. నిర్బంధాలని నిషేధాజ్ఞల్ని కూడా లెక్క చేయకుండా నిన్నటి రోజున విజయవాడలో మహిళలు వాట్సాప్ సందేశాలతో కొన్ని వేల మంది సమీకృతులై పోరాటం చేసిన తీరు, హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు గారికి అండగా నిరసించిన తీరు కూడా మొత్తం కదిలించింది. ఇక సోషల్ మీడియాతో వాట్సాప్లతో ఎవరికి వాళ్ళు వాకింగ్లో కావచ్చు, వివాహాల్లో కావచ్చు, గృహప్రవేశాల్లో కావచ్చు, ఇక్కడ చేయవచ్చు. ఈ ఇచ్చిన వింటే వాళ్ళ గుండెలు అదిలే పరిస్థితి. కాబట్టి ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం అదేవిధంగా ఒక నిరసన జ్యోతి. ఏదైతే ఇచ్చేసిన మహిళలందరూ ఆ యొక్క నిరసన జ్యోతిలో వాళ్ళు కూడా పాల్గొని చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి వ్యతిరేకంగా నిరసన జ్యోతి. పేరు పేరున ధన్యవాదాలు మొత్తం వెలిగించాం. నిన్నటి రోజు రక్తంతో నేను సైతం బాబు గారి వెంట అంటే చంద్రబాబు గారికి సంఘీభావంగా గంటలు కొడుతూ గంటాల కార్యక్రమం పిలుస్తూ ఉన్నా. చంద్రబాబు గారి అరెస్టుకి సంఘీభావం ఏదైతే ఆ యొక్క నిరసన ఉద్యమ పొంద నిన్నటి రోజున జైల్లోకి వెళ్లి బాబు గారిని కలిసి అటు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు జనసేన ఉమ్మడిగా కలిసే ముందుకు సాగుతాయి, కలిసి ప్రభుత్వాన్ని గద్దెదింపుతాయి అని వారు చెప్పిన మాటలు ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్పే మాట. తెలుగుదేశం జనసేన రెండు కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నిక పూర్తిగా ఏకపక్షం. తెలుగుదేశం పార్టీ జనసేన అనుగుణంగా కోట్లాది ప్రజలు తీర్పుబోతున్నారు. మనం ఎక్కడికక్కడ నాయకులుగా కార్యకర్తలుగా మన నాయకుడికి ఈ కష్టం వచ్చిన వేళ నాయకుడికి అండగా ప్రజల ఆశీస్సులతో ధీటుగా ప్రజోద్యమం నిర్మించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.